వేద వేదాంగరూపాయ మాధవాయ నమోస్తుతే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం అనగానే ఎక్కడ లేనటువంటి ఆనందం ప్రతి వాళ్ళ యొక్క శరీరంలో ఇచ్చి రోమాంచితమై బయటకు వస్తుంది. ఇంకా కొంచెం దాటితే వినయ విధేయతలు కూడా వస్తాయి. ఏమిటయ్యా, ఎక్కడి నుంచి? రాజగోపురానికి కుంభాభిషేకం జరిగేటటువంటి సమయంలో, అలాగే మధ్యనారాయణ స్వామి వారి ప్రతిష్ట చేసేటటువంటి సమయంలో మనమందరము ఒక దగ్గర ఉండడం, ఇది ఎన్నో జన్మల సుకృత ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎంతో తపస్సు ఉంటే తప్ప ఇలాంటి ప్రదేశాల్లో ఉండలేదు. కారణం ఏమిటయ్యా అంటే, నేను మొన్నీ మధ్యనే నేపాల్కి వెళ్ళాను. నేపాల్లో పశుపతినాథ క్షేత్రం దగ్గరికి, అక్కడ నుంచి కాఠ్మండూ నుంచి ఒక 40 నిమిషాల ప్రయాణం చేస్తే మత్స్యనారాయణ స్వామి వారి క్షేత్రము అని ఒక క్షేత్రం ఉంది. ఆ మత్స్యనారాయణుడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, అధిక మాసంలో మాత్రమే ఆ క్షేత్రం తెరుస్తారు, మిగతా అంతా మూసేసి ఉంచుతారు. ఆ అధిక మాసంలో ఆ స్వామి వారిని చూడటము అనేది చాలా విశేషంగా, యావత్ సనాతన వైదిక ధర్మానికి చెందినటువంటి భక్తులందరూ కూడా చాలా విశేషంగా 4-7 గంటల ఒకసారి అది తెరవబడుతుంది. అలా గారు, ఇదిగో మా దగ్గర కూడా ఒక మత్స్యనారాయణ క్షేత్రాన్ని ప్రతిష్ట చేయబోతున్నాము అని ఆహ్వానించారేమో అని అనుకుంటున్నా. ఇది నేను సత్యము చెప్తున్నాను. ఎక్కడ ఈశమ్మ, దీని మీద ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే నేను చూపించగలను. ఈ వీడియో చేసి 2 నెలలు మొన్న వచ్చిన అధిక మాసంలోనే, శ్రావణ మాసంలో అధిక మాసంలో ఆ క్షేత్రానికి నేను వెళ్ళాను. అప్పటికి నేనెవరో వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కానీ ఆ అపూర్వమైనటువంటి ఆ ఘట్టం ఒకసారి వచ్చేటప్పటికీ తెలియనటువంటి ఒక రోమాంచిత స్థితి నాకు కలిగింది. అయితే ఇక్కడ మనం అనేకమైనటువంటి యజ్ఞాలని నిర్వహించుకుంటూ ఉన్నాం. చతుర్వేద పండితులు ఇక్కడ ఉన్నారు. ఈ చతుర్వేద పండితులు ఇక్కడ ఉండి వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేయడానికి, మా అల్లవరం సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడానికి, ఇంతమంది పండితులు రావడానికి మించి ఈ రోజున కాషాయ వస్త్రం ధరించి తపస్సే జీవితంగా గడిపేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. లౌకిక జీవితంలోనే ఆధ్యాత్మికం తగ్గినటువంటి రోజులలో సర్వస్వాన్ని మొత్తము అంతా కూడా త్యాగం చేయడం కాషాయానికి. ఈ సమస్తాన్ని త్యాగము అంటే సంపాదించి ఎవరైనా గొప్పవాళ్ళు కాగలరు. ఏమంటే ఎంత సంపాదించినా, 1 లక్ష కోట్లు, 16 లక్షలు, 15 లక్షల కోట్లు సంపాదించినా సంపాదించడానికి ఇంకా భూమి మీద డబ్బు మిగిలే ఉంటుంది. 1 కోట్లు వచ్చినా ఇంకా సంపాదన ఉంటుంది. మరి నిజమైన గొప్పవాడు ఎవరయ్యా అంటే, త్యాగం చేసిన వాడైనంత గొప్పవాడుగా సంపాదించిన వాడు ఎప్పుడూ కాలేడు. ఇదే యుధిష్ఠిరుడికి ఒక ఉడత వచ్చి చెప్తుందన్నమాట. ఒక పక్క బంగారపు చార ఉంది, రెండో పక్కన మామూలుగా ఉంది. యుధిష్ఠిరుడు అన్ని దానాలు చేస్తుంటే ఆ దానాల నీళ్ళల్లో ఇట్లా ఇట్లా తిరుగుతుంది. ఏమిటి ఇలా ఊగుతున్నావు నువ్వు అని అడిగితే, ఏమీ లేదు, ఈ ఒకప్పుడు ఒక ఆయన చేసిన దానముతో చేతులు గడుపుకున్న నీళ్ళ దగ్గర మునిగితే నాకు ఒక పక్క బంగారం చార వచ్చింది, ఈ రెండో పక్క కూడా బంగారపు చార, మీరు మరి ఇంత దానాలు చేస్తున్నారు కదా వస్తుందేమో అని తిరుగుతున్నాను, నీళ్లు తప్ప చారం రావట్లేదండి అంది ధర్మరాజు. అదేమిటి ఇంత శ్రద్ధగా మా అన్నగారు ఎన్ని దానధర్మాలు చేస్తుంటే చార రావట్లేదు అని మాట్లాడుతున్నావు అంటే, పూర్వం ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా, ఆయనకి తిండి లేకపోయినా 40 రోజులు ఉపవాసంతో ఉన్నా తనది తన కుటుంబం యొక్క ధనాన్ని మొత్తాన్ని ఆహారాన్ని కూడా తీసుకొని ఎవరో యాచకుడు వస్తే ఇచ్చాడు. ఆ రోజు అక్కడ చెయ్యి కడుక్కున్నటువంటి నీళ్ళల్లో మునిగితే నాకు చార వచ్చింది, కానీ ఇక్కడ రావట్లేదు అంటే కృష్ణ పరమాత్మను అడిగారు. అప్పుడు కృష్ణయ్య చెప్తాడు, నాయన ఆ దానములో
మనకున్నదంతా త్యాగం చేశాడు. కానీ నువ్వు చేస్తున్నటువంటి దానములో నేను రాజుని, నా దగ్గర ఇది ఉంది అని కొంత భాగాన్ని దానం చేస్తున్నావు, ఈ దానానికి ఆ దానానికి అంత భేదం ఉందయ్యా అనే విషయాన్ని అక్కడ చెప్పేటప్పటికీ, అప్పుడు ధర్మరాజు తన లోపల ఉండేటటువంటి కొంచెము ఈశన్ మాత్రం రాజుననేటటువంటి భావన కూడా వదిలిపెట్టడానికి కృష్ణయ్య ఇచ్చినటువంటి మహత్తరమైన ఉపదేశం. కాబట్టి త్యాగము చాలా గొప్పది. ఈ త్యాగము చేస్తూ జీవించేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళ శృంగేరికి వెళ్తే అనంత శ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణులు, విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వారి ఇరువురు కూడా మనకి చూసేటప్పుడు పెద్ద పెద్ద జెడ్ ప్లస్ కేటగిరీ కారణంలో వెళ్ళినట్టుగా, ఇవన్నీ మనకి బయట భోగాలతో రకరకాలుగా కనిపించినట్టుగా ఉంటుంది. కానీ వారు పడుకునేది కింద మామూలుగా ఓ వస్త్రం వేసి పడుకుంటారు, వారు తినేది ఒకటే పూట తింటారు, వారు లేచేటటువంటి సమయం 3.5 గంటలు, వారు పడుకున్నది 11 తర్వాతే, ఎవరు చూసినటువంటి వాళ్ళు లేరు. ఎప్పుడు పడుకుంటారో స్వామివారు తెలిసినవారు. ఎంత తపస్సుతోటి కూడినటువంటి జీవనమైతే, ఎంత త్యాగమైన జీవనమైతే, ఉదయం నుంచి మనుషులు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, పీఠం యొక్క అర్చనలు అనేక రకరకాలు, మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు దర్శిపోయామని పడుకుంటాం. కానీ నిత్యము యజ్ఞాలే అక్కడ జరుగుతూ ఉండేటటువంటిది, నిత్యము ఆరాధనలే, నిత్యము అనేకానేక కార్యక్రమాలతో వ్యగ్రులై ఉంటారు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అంటే, ఇవాళ ఈ ఏలూరులో అక్కడ అద్భుతమైనటువంటి గాలి గోపురం ఎక్కడో ఉన్న శృంగేరి జగద్గురువులకి ఈ ఏలూరు ప్రాంతంలో కట్టించాలి అంటే, దానికి అవసరమైనటువంటి శక్తులన్నీ ఇక్కడికి పంపించాలి అంటే, అంత తపస్సు వారు అక్కడ చేస్తే తప్ప ఇక్కడికి అన్నీ సమకూరము చేరవు. అలా త్యాగం చేసేటటువంటి మహానుభావుల్ని ఒక్కసారి స్మరించుకొని అంతే త్యాగమూర్తిగా ఇక్కడ యోగిని మాతగా సమస్తాన్ని త్యాగము చేసి అన్నిటినీ వదిలిపెట్టి ఆనందంగా ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ, త్యాగం ఎందుకు గొప్పది అంటారయ్యా అంటే, ఇప్పుడు యాగం చేసేది కూడా త్యాగమే. దేవతోద్దేశ్యేన ద్రవ్య త్యాగో యాగ, దేవతలను ఉద్దేశించి ద్రవ్యాలను త్యాగం చేయటమే యాగము. రామచంద్రమూర్తి ఒక సందర్భంలో ఆయన చక్కగా మొత్తం అంతా దాటి ఈ గుహుడు, ఈ ప్రాంతము గుహుడు దాటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చిత్రకూట ప్రాంతానికి. ఈ తప్పు తిట్టుకోవడానికి భరతుడు, కౌసల్య అమ్మవారు, కైకేయి అమ్మవారు వీళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ వెనకాల పడవలో రావడం మొదలుపెట్టారు. వచ్చేటప్పుడు ఇది కంపరామాయణంలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ గుహుడు అడుగుతాడు మాటల సందర్భంలో, అతిథి కంటే గొప్పదేది? త్యాగము, త్యాగాన్ని మించిన గొప్పది. మీకు తెలిసిన అందరికంటే గొప్ప త్యాగి ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేశారు. మీకు తెలిసిన గొప్ప త్యాగి, నాకు తెలిసినటువంటి గొప్ప త్యాగి ఈ సృష్టి మొత్తంలో కూడా కౌసల్య మాత, ఆమెని మించినటువంటి త్యాగం చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అంటారు. ఎలా అండి, ఎలా చెప్తున్నారు ఇది? ఆమె చక్కగా రాజవాసంలో ఉంటుంది, రాజ్యంలో తిరుగుతోంది, అన్ని చేస్తోంది, ఆమె త్యాగం చేసిందంటారేమిటి అంటే, ఆయన ఒక్క మాట చెప్తాడండి, చతుర్దశ భువన భాండాలని కన్నటువంటి వాణ్ణి, కన్నటువంటి వాణ్ణి, కన్నటువంటి తల్లి ఈ తుచ్చుడైన భరతుడి కోసం అంత గొప్ప వస్తువుని త్యాగం చేసింది, ఆమె కంటే త్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారు? చతుర్దశ భువన భాండాలని కన్నటువంటి వాడేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో నుంచి. చతుర్దశ భువన భాండాల్ని కన్నటువంటి వాణ్ణి, కన్నటువంటి వాణ్ణి, కన్నటువంటి తల్లి ఎవరు? కౌసల్య. ఈ కౌసల్య అమ్మవారు, ఆ కౌసల్య మాత తుచ్చుడైన ఈ భరతుడి కోసం, వీణ్ణేదో రాజ్యం ఎక్కించడం కోసం అంత పెద్ద వస్తువుని త్యాగం చేసిందయ్యా, ఇంతకంటే త్యాగి ఎవరుంటారు అని చెప్పారు. కాబట్టి అన్నిటికంటే గొప్పదైనటువంటిది త్యాగము. ఈ త్యాగము అనేటటువంటిదే యాగములో మనం చేసుకున్నాం. వేద పండితులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వేదము చాలా ప్రధానమైనటువంటిది మనకి. వేదోఖిలో ధర్మ మూలం, అన్ని ధర్మాలకి వేదమే మూలము, దీంట్లో మనకేం అనుమానం లేదు. అయితే
ఈ ఇన్ని వేదాలు ఏం చెప్తున్నాయండి అంటే మానవ మాత్రుడి కంటికి ఏది కనపడదో ఆ విషయాలన్నీ చెప్పడానికి వేదము. మానవుడు మామూలుగా దర్శించలేనటువంటి విషయాలని అతను, అందుకనే అగ్వేదంలో అగ్నివీణే పురోహితం, ఏమంటే అగ్నిహోత్రుడు పురోహితుడు అనే విషయం అసలు మామూలు కళ్ళతో ఎవడైనా చెప్పగలడా? ఎవడో చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అగ్ని పురోహితుడు ఎట్లా అయ్యాడు? ఇది ప్రశ్న. ఈ అగ్నిహోత్రుడు పురోహితుడు ఎట్లా అయ్యాడు అంటే, మనకి పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇందులో రెండు భూతాలు సాకారమైనవి. అంటే నీళ్లు కనిపిస్తూ ఉంటాయి మనకు, అలాగే భూమి కనిపిస్తూ ఉంటుంది. రెండు భూతాలు పూర్తిగా నిరాకారమైనటువంటివి. ఏమిటవి? వాయువు, ఆకాశము. దీన్ని చూసిన వాడు ఎవడు లేడు. మధ్యస్థంగా ఉండేటటువంటి వాడు అగ్నిహోత్రుడు. ఆయన కొంత సమయము సాకారముగా నిరాకారముగా ఉంటాడు. కట్టె లోపల ఉన్న అగ్ని నిరాకారం. ఆ కట్టె యందు ఇంకొక అగ్ని రగిలిస్తే ఆ కట్టెలో ఉండే అగ్నితత్వం అంతా పూర్తయిన దాకా వెలుగుతూనే ఉండేటటువంటిది సాకారం. అంటే ఈయన సాకారానికి అంటే నిరాకారానికి, నిరాకారమంతా దేవతలకు సంబంధించింది, సాకారమంతా మనుష్యులు ఇతరమైనటువంటి మనందరికీ జీవం వచ్చేదే నీళ్ళ దగ్గర నుంచి. కాబట్టి నీళ్లకి సంబంధించి ఆ పృథ్వీకి సంబంధించిందంతా సాకారం. మనం అందరం ఏం చేస్తాం? ఎవరికి ఏం కావాలి సాకారంగా ఈ ప్రపంచంలో? నాకు వస్త్రాలు కావాలి, నాకు పదవి కావాలి, నాకు ధనం కావాలి, నాకు భార్య కావాలి, నాకు సంతానం కావాలి, నాకు ఈ కోరిక కావాలి అని చక్కగా ఆ చా 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 చమకంలో చెప్పినట్టు మేమేమే నాకు ఇది ఇచ్చేయండి అయ్యా అని చెప్పు కోరుకుంటున్నట్టుగా అన్నీ ఇవే మనం కోరుకుండే. ఈ కోరుకున్నటువంటి వాడికి ఇవ్వాల్సిన వాడు ఎవడు? నిరాకారమైనటువంటి పరమాత్మ. ఎప్పుడైతే నా దగ్గర ఉన్న సాకారమైనటువంటి ద్రవ్యాలు నేను ఇందులో వేస్తున్నానయ్యా అగ్నిహోత్ర అనగానే ఆయన పురోహితుడిగా దాన్నంతా నిరాకార స్వరూపంగా మార్చి వాయువుకి, ఆకాశానికి, పరమాత్మకి చేరుస్తాడు. ఆ పరమాత్మ నుంచి, ఆ ఆకాశములో ఉండే దేవతాశక్తుల నుంచి, వాయుశక్తుల నుంచి వాళ్ళు సాకారంగా ఈ భూమి మీదకి ఏది ఇవ్వాలి అనుకుంటున్నారో అదంతా కూడా అది మొత్తము మనకి సాకారంగా తీసుకొని వచ్చి ఇక్కడ మనకు అందిస్తున్నారు. ఎందుకు చేస్తున్నాము ఈ యజ్ఞము? ఈ వేద మంత్రాల యొక్క ప్రయోజనం ఏమిటి? ఎందుకు శ్రద్ధగా వేద మంత్రాల పట్ల మనకి విశేషమైనటువంటి శ్రద్ధ ఉండాలి అంటే, ఈ సృష్టిలో సాకారాన్నైనా నిరాకారాన్నైనా మధ్యస్థంగా ఉండే అగ్నిహోత్రాన్నైనా వీటన్నిటికీ సంబంధించిన ధర్మాలని కదిలించగలిగేటటువంటి శక్తి ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది వేదం ఒక్కటే. కాబట్టి వేదో కిలో ధర్మ మూలం, అన్ని ధర్మాలకి వేదమే మూలం. కాబట్టి ఈ వేదము అనేటటువంటిది మనకి చాలా ప్రధానమైనటువంటి, కానీ ఈ వేదానికంటే కూడా గొప్పతను రెండు వస్తువులకు ఇచ్చారు. ఈ భూమి మొత్తాన్ని ఏది కాపాడుతోంది అనే ప్రశ్న వేశారు. ఏది భూమి నీళ్ళల్లోకి వెళ్ళిపోకుండా అటు ఇటు పోకుండా ఒక కక్షలో ఆకాశంలో ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, ప్రియాశక్తులతో ఈ 6,000 zillions and zillions of tons ఉన్నటువంటి ఈ భూమి ఒక కక్షలో ఎలా తిరుగుతోంది ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులతో అనే ప్రశ్న వేసినప్పుడు దీనికి 7 స్తంభాలు ఉన్నాయి అని చెప్పారు. ఏమిటి ఆ 7 స్తంభాలు? గోభిర్ విప్రణిశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుభై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే. ఈ 7 అయినటువంటి స్తంభాలు కాపాడుతున్నాయి. ఏమిటి 7 స్తంభాలు? మొట్టమొదటిది గోవు. అదేమిటంటే వేదానికంటే గోవుకే ప్రాధాన్యత ఇచ్చారా అంటే వేదానికంటే గోవుకే ప్రాధాన్యత. ఏమిటి కారణం అంటే, మీరు వేదములో చెప్పినటువంటి ఏ క్రియ నుంచి పరమాత్మని పొందాలన్నా గోకృతం లేకపోతే ఏమీ చేయలేరు. వేద ప్రయోజనం మీకు కావాలి అంటే ఆవు యొక్క ఘృతము నెయ్యి లేకుండా ఏమీ చేయలేరు. కాబట్టి సమస్తమైన దేవతల ఆహారము
ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దేవతల ఆహారం ఎక్కడ ఉందయ్యా? గోవు లోపల నిక్షిప్తమైంది. ఆహారం లేకపోతే దేవతలు మన మాట వినరు. మనకు కావాల్సింది ఏది ఇవ్వరు. ఈ వేదములో నీకు ఎన్ని మంత్రాలు తెలిసినా ఆవు యొక్క ఘృతాన్ని గనక నువ్వు తీసుకెళ్ళి అనుసంధానం చెయ్యకపోతే నీ వేద మంత్రాల్లో ఎంత శక్తి ఉన్నా ఇది నిరాకారమైనటువంటి ఆ దేవతలకి ఆహారాన్ని చేర్చలేదు. ఆ ఆహారం వాళ్ళకి అందకపోతే నీకు ప్రయోజనం లేదు. కాబట్టి ఆహారం కోసం మొట్టమొదటి స్తంభం ఏమిటయ్యా అంటే గోవు అని చెప్పి గోభిర్. మరి రెండో స్తంభం ఏమిటండి? విప్రక్ష. రెండో వాడు బ్రాహ్మణుడు. అదేమిటండి? వేదానికంటే గొప్పగా బ్రాహ్మణుడు చెప్పారా అని చెప్పారండి. ఎందుకు చెప్పారు? నీ దగ్గర ఆవు నెయ్యి ఉంది, అగ్నిహోత్రం ఉంది, మంత్రాన్ని బయటికి ఆ శబ్దాన్ని ఉచ్చరించి శబ్దరాశి మొత్తం అంతా ఉంది, బ్రహ్మాండం అంతా శబ్దం నిండి ఉంది. కానీ శాస్త్రీయంగా ఆ శబ్దము రావాలి అంటే ఒక ఉపాధి. ఆ ఉపాధి నుండి ఆ శబ్దం బయటికి వస్తే తప్ప తత్ ప్రయోజనం ఎవరికి అందదు. ఆ ప్రయోజనం అందాలి అంటే బ్రాహ్మణి యొక్క ప్రాధాన్యత, విప్రుడి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. శరీరంలో చాలా శ్రద్ధతో భక్తితో నిత్యము తాను దేవతార్చన చేసుకుంటూ నిత్యము సంధ్యావందనాదులు చేసుకుంటూ కుదిరితే వైశ్వదేవము ఇత్యాదులు కూడా చేసుకుంటూ ఆ అగ్నుల్ని పరిరక్షిస్తూ జీవించాలి అని చెప్పిందంతా త్యాగమే. బ్రాహ్మణి జీవితం కూడా త్యాగమే. కాబట్టి ఈ బ్రాహ్మణుడు శరీరం లోపల కనుక చక్కగా వేదాన్ని ధరించి ఇతరమైనటువంటి ఆలోచనల్లోకి అంటే సాధారణంగా లోకమంతా మద్యం వైపు మాంసం వైపు ఇతరత్రం పరిగెడుతూ అన్ని ఆనందాన్ని చూడాలి అనే కోరికతో ఉంటున్నాడు. అలాంటి కోరికలన్నీ త్యాగం చేసి నిష్ఠగా తపస్సే జీవితము అనేటటువంటి త్యాగంతో భూసురుడు కనుక లేకపోతే ఈ మంత్రాల యొక్క ప్రయోజనం ఉండదు. అన్నిటినీ త్యాగం చేయాలి, అన్నీ త్యాగం చేయాలి, చేసి కేవలము ధర్మమే నా జీవనము అని గడపటం విప్రుడి యొక్క ధర్మం. కాబట్టి అలాంటి విప్రుడు లేకపోయినా వేదానికి ప్రయోజనం లేదు. అలా కాకుండా వేరే ఎవడైనా మధ్యమాంసాలు ఇవన్నీ తీసుకునేవాడి శరీరంలోకి వేదం వెళ్తే ఆ వేదం అనుకుంటుంది వీడు నన్ను బంధించాడు, చెరసాలలో బంధించినట్టు వీడి మృత్యు ఎప్పుడు వస్తుందో నాకు విముక్తి ఎప్పుడు వస్తుందో అని కోరుకుంటుంది. కాబట్టి అలాంటి కోరిక వేదమాత కోరుకుంటుంది. అండి నేను నన్ను బంధింపబడ్డాను అని బాధపడుతుంది. కాబట్టి అలాంటి స్థితి లేకుండా అన్ని త్యాగం చేసినటువంటి విప్రుడు దాన్ని. ఈ విప్రుడు ఉన్న తర్వాత మూడోది వేదం అని మూడో మెట్టు వేదానికి ఇచ్చారు. బాగుందయ్యా, మరి వేదం ఉంది, నీకు అవసరమైనటువంటి గోవు ఉంది, బ్రాహ్మణుడు ఉన్నాడు, అయినా యజ్ఞం చేయడానికి అర్హత లేదు. సతీభి ధర్మపత్ని ఉండాలి. ధర్మపత్ని లేకపోతే వాడు యజ్ఞానికి అనర్హుడు. ఏ యజ్ఞాలు? అగ్నుల పరిరక్షణకి వాడు పనికిరాడు. కాబట్టి అగ్నుల పరిరక్షణ చేయాలి అంటే ఇది నాకు అద్భుతంగా వైదిక సదస్సు లాగా కనిపిస్తోంది. కాబట్టి వైదిక సదస్సుకి సంబంధించినటువంటి మాటలే మాట్లాడు. ఇవి చాలా ప్రధానం కూడా, మనందరికీ తెలిసి ఉండాల్సినటువంటివి. ఇక్కడ చక్కగా మనం అందరము కూడా సతీభి భార్య ఉంటేనే సహ ధర్మచారిణి, ఆవిడ లేకపోతే ఏ ధర్మాన్ని ఆచరించడానికి హక్కు లేదు. ఓ బ్రహ్మచారిగా సంధ్య మార్చుకుంటావు, అంత బ్రహ్మయజ్ఞం చేస్తావు, వెళ్ళిపోతావు. కానీ దేవతల్ని ఉరిపించగలిగి దేవతల్ని ఆనందింపజేసి దేవతలకి మొత్తము సమస్తమైనటువంటి హవిస్సులని అందించి ఆ దేవతల దగ్గర నుంచి రావాల్సిన వృష్టి జనాలందరికీ అందించాలి అంటే సహధర్మచారిణి యొక్క పాత్ర చాలా గొప్ప. సతీభి ఆవిడ కూడా ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప, ఈ పనులన్నీ చేస్తూ అంత త్యాగ స్థితిలో ఉంటే తప్ప యజ్ఞానికి పూర్ణత్వం రాదండి. ఈ నాలుగు ఉన్నాయి సరిపోతాయా అండి? ఇప్పటికి ఐదు వచ్చినాయి కదా, గోవు వచ్చింది, బ్రాహ్మణుడు వచ్చాడు, వేదం వచ్చింది, సతీభి వచ్చింది, మరి ఐదోది సత్యవాదిభి. ఇది ఉంటే సరిపోదా? ఇది చక్కగా సాగాలి అనేటటువంటి యజమాని ఉంటారు.
ఇన్ని వసతులు మనకు ఉన్నా ద్రవ్యాన్ని ఇచ్చి ఈ సత్యము ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి అని దానికి అవసరమైన ధనాన్ని ఖర్చు పెట్టి ఆ ధనాన్ని ఇవ్వగలిగేటటువంటి సత్యము, వేదం అంటేనే సత్యం, ఈ సత్యము వ్యాప్తి చెందాలి అని సత్యము పట్ల పూర్ణ విశ్వాసం ఉన్న సత్యవాది అయినటువంటి యజమాని కాదు. ఆ యజమాని లేకపోయినా ఏమీ చేయలేము, ప్రయోజనం లేదు. ఆ యజమాని అనేటటువంటి స్తంభం ఉండాలి. అలా చేయడంలో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి మన వద్దిరాజు రవిచంద్ర గారు, విజయలక్ష్మి గారి దంపతులు అయితే ఏంటి, అలాగే మన వెంకటరమణ గారు, సునీత గారి దంపతులు అయితే ఏంటి, ఇంకా అనేక మంది చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ నమస్కార యోగ్యులు. అలాంటి మహాత్ములు అయ్యా మీ నామధేయం సార్, ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వారి పేరు విన్నంత మాత్రానే, చేయించేటటువంటి వారి పేరు విన్నంత మాత్రానే పాపాలు పోతాయి. నాగేశ్వర శర్మ గారు వాసుదేవ అమ్మ తల్లి మీ నామధేయం సర్వం, మీ అందరికీ నమస్కారం అమ్మ. ఎందుకంటే సత్యవాదులు మీరందరూ, సత్యవాది భీ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళారు. ఆ విప్రుడు అక్కడ కూర్చోనున్నా మా సుబ్రహ్మణ్య దీక్షితులు గారు కానీ, ఇక్కడ ఆగమ శాస్త్ర పండితులు కానీ, అక్కడ వేద పండితులు కానీ ఇంతమంది ఉన్నా ఈ సత్యవాదులు ఈ వేదాన్ని ముందరికి తీసుకెళ్లాలనే వాదన లేని వాళ్ళు కనుక ఉన్నవాళ్ళు కనుక దొరకకపోతే ఒక స్తంభం లేదంటే అనుక్తై. మళ్ళీ ఈ ఐదు స్తంభాలు ఉంటే సరిపోయినాయా అంటే లుబ్ధత లేనటువంటి ఎదుటివాడి చెవుల నుంచి ఏం కొట్టేయాలి అనే భావన ఉండదు. అలుక్తై అంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో ద్రవ్యం అంతా సక్రమంగా వినియోగించబడాలి. అలుక్తై ఈ ఆరు మెట్లు ఉన్నాయా అంటే ఏడో మెట్టు ఇంకోటి ఉందయ్యా, దానశీలైశ్చ. మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని దానము చేయాలి, ఏదో ప్రయోజనం ఆశించి కాదు, సత్యము వ్యాప్తి చెందాలి అని ఎవడు దానం చేస్తాడో ఈ ఏడు స్తంభాలు ఉన్నంత దాకా ఈ దేశమునందు అగ్నిహోత్రాలు సంరక్షింపబడతాయి. తస్య భువనస్య నాభి అంటారు ఆ యజ్ఞ కింద. ఇది భువనం మొత్తానికి నాభి. ఎందుకు నాభి అంటే ఇక్కడ చేస్తేనే ప్రపంచం మొత్తానికి విశ్వస్య కళ్యాణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. మనం ఇక్కడ కూర్చొని కేవలం ఇక్కడ ఉన్న అగ్నిహోత్రము, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు, ఇక్కడ ఉన్న యజమానులు, ఈ క్షేత్రము, ఈ ప్రాంతాన్ని చూస్తున్నాం. మనకి తెలియనటువంటి అంశం ఏమిటి అంటే అందులో వేసిన ద్రవ్యము దేవతను కనుక తీసుకొని ఆనందిస్తే విశ్వం అంతా కళ్యాణమయం చేస్తుంది. మొత్తానికి నాభి కారణం కడుపులో ఉండేటటువంటి పిల్లవాడి శరీరంలో కాళ్ళ వేళ్ల దగ్గర నుంచి తలదాకా అన్నీ ఉంటాయి. అన్నిటినీ కాపాడేది నోరు కాదు, తల్లి యొక్క నాభి నుంచి ఆ నాభికి అంటుకుంటే ఈ పిల్లవాడు కాపాడబడతాడు. అలాగే ఈ భువనానికి మొత్తానికి సర్వవ్యాపకమైన పరాప్రకృతి యొక్క శక్తి మొత్తము ఎక్కడి నుంచి లభిస్తుందయ్యా అంటే ఈ యజ్ఞహోత్రమైన తస్య భువనస్య నాభి అని ఈ నాభి నుంచే మొత్తము అన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఆహారాలు అన్ని చేరే వ్యవస్థని పరమాత్మ రచన చేశారు. అందుకని యజ్ఞాలు ఉంటేనే ఈ భూమి సంరక్షించబడుతుంది.